Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరకు అక్కడ కూడా చంద్రబాబుకు నో ఎంట్రీ. చంద్రబాబు రాజకీయం యూజ్ అండ్ త్రో, అంటే వాడుకుని వదిలే. ఇలా రాహుల్ గాంధీని ఆయన వాడుకున్నారు, ఫలితం రాలేదు, వదిలేశారు. మరి ఇంతలా గబ్బు రాజకీయం వంటబట్టని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ మీద గరం గరంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పరిస్థితి ఈరోజు దేశంలో ఏమాత్రం బాగోలేదు. అయితే రేపో మాపో మోదీని ఢీకొట్టాలంటే ఇదే కాంగ్రెస్ అవసరం అన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ఈ దేశంలో ఓ రాజకీయ పార్టీగా కాదు, ఓ వ్యవస్థల ఆశయతో హిమాచలం పాతుకుపోయింది. అందువల్ల దానికి నాయకత్వంతో సంబంధం లేకుండా తిరిగి పునరుజ్జీవం అయ్యే శక్తియుక్తులు ఉన్నాయని హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఫలితాలు ఇప్పటికే నిరూపించాయి. మరి కాంగ్రెస్ లేచేందుకు కొంత సమయం పడుతుంది. ఇంతలో చంద్రబాబు లాంటి వారు పల్టీలు కొట్టడాన్ని చూసి రాహుల్ గుస్సా అవుతున్నారట. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, అవి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, కొత్తగా ఏర్పాటైన జనసేన, బీజేపీ కూటమి. ఇందులో మూడవది పక్కన పెడితే మిగిలిన రెండు కూడా మోదీకి ఒత్తాసు పలికే పార్టీలేనని రాహుల్ అభిప్రాయపడుతున్నారట. వైసీపీ విషయంలో రాహుల్ అభిప్రాయం ఇలాగే ఉంటుంది, ఎందుకంటే అది జాతి వైరం కాబట్టి. కాంగ్రెస్ని కొట్టి జగన్ బయటకు వచ్చాడు కాబట్టి అది అలా కొనసాగుతోంది. ఇక చంద్రబాబు విషయంలో రాహుల్ తన అభిప్రాయాన్ని మార్చుకోవడమే విడ్డూరం. చంద్రబాబు గత ఏడాది వరకు కాంగ్రెస్తో చట్టపట్టాలు వేసుకున్నవారే. ఆయన రాహుల్ ఇంటికి వెళ్ళి దోస్తీ చేసిన వారే, తెలంగాణలో పొత్తులు పెట్టుకునేవారే. మరి ఇలా చంద్రబాబుని మోదీ తొత్తు అని రాహుల్ ఎలా నేశారు? ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు రంగులు మార్చేశారు, ఓసరవెల్లిలా మళ్ళీ మోదీ జపం చేస్తున్నారు. మోదీ సర్కార్ని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ గర్జించిన చంద్రబాబు ఇప్పుడు మోదీ శరణం గచ్చామే అంటున్నారు. ఆయన కనీసం కాంగ్రెస్ ఊసు తలవడం లేదు, మర్యాదకైనా రాహుల్ పేరు చెప్పడం లేదు. అంటే ఆయనకు కాంగ్రెస్ అవసరం లేదని చెప్పేశారు. టీడీపీ మరీ ఇంత పచ్చిగా విషయం ఉంటే రాహుల్కి మాత్రం కథ ఎందుకు అర్థం కాదు? అందుకే ఆయన తనను కలిసిన ఏపీ పిసిసి నాయకులు శైలజనాథ్, తులసిరెడ్డిలతో, చంద్రబాబుతో జాగ్రత్త అని హెచ్చరించారట. ఆయన మోదీకి దాసోహం అయ్యారని కూడా నిందించారట. ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా నిలిచే పార్టీ ఒక కాంగ్రెస్ మాత్రమేనని కూడా రాహుల్ చెప్పారట. తాను తొందరలోనే ఏపీలో టూర్ చేస్తానని, అక్కడ ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తానని కూడా అన్నారట. అంటే రాహుల్ వద్ద చంద్రబాబు పరువు పరపతి పాయేనని హస్తిన తాజా టాక్. చంద్రబాబు రాజకీయం ఎల్లకాలం సాగదేమో. ఒకసారి రౌండ్ వేసి అందరితో పొత్తులు నెరిపారు, మళ్ళీ పాత వారికి కటీఫ్, కొత్త వారికి వెల్కమ్ అంటూ చంద్రబాబు వరకు పాడుకోవచ్చు. కానీ ఒకసారి తమను దెబ్బేసిన చంద్రబాబుని మళ్ళీ చేరదీసేందుకు బీజేపీ ఇప్పుడు రెడీగా లేదుగా. మోదీ, అమిత్ షా ఇక్కడున్నారు, వారితో చేతులు కలిపినా విడిపోయినా కూడా ఒక లెక్కలో ఉంటుంది. ఇక చంద్రబాబుని నమ్మని బీజేపీ అలా ఒకవైపు ఉంటే చంద్రబాబుతో దోస్తీ కట్ అంటూ రాహుల్ మరోవైపు చెప్పేశారు. అంటే 2024లో ఒకవేళ మోదీ గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు జట్టు కట్టినా కూడా చంద్రబాబుకి దక్కేది సున్నాయేనన్నమాట. అందుకే అంటారు రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని. ఈ ఎండకు ఆ గొడుగు పట్టాలనుకుంటే మిగిలేది చేదు ఫలితాలేనని.